నా ధ్యేయం మీలో సాధకులను సిద్ధం చెయ్యాలి. మీలో జపమునందు ధ్యానమునందు యజ్ఞమునందు ఇచ్ఛ కలిగించాలి. మీలో నుండి యోగులు రావాలి. మీలో నుండి సిద్ధపురుషులు రావాలి. మహనీయులైనటువంటి యోగ సంప్రదాయం పురాతన కాలం నుంచి ఈ దేశంలో ఉన్నది. ఆ తపస్సు మరిచిపోవటం వల్ల ఈ జాతి పతనమైంది. లౌకికంగా మనం ఏదో కావాలనుకుంటాం, ఉద్యమాలు నడుపుతాం, సంస్థలు పెడతాం, ఎన్నో చేస్తాం. ఏదైనా చేయొచ్చు, మంచిదే సేవ చేయటం. కానీ మీరు చేసేది విజయవంతం కావాలనంటే, దేశ జాతి యొక్క స్వరూప స్వభావాల మీద ప్రభావం చూపించాలనంటే తపస్సు తప్పదు. ఆ తపస్సు మరిచిపోయింది జాతి. ఆ తపస్సు అనేటువంటి ఆ అగ్నిని ప్రతి హృదయంలోనూ వెలిగించటం నా ధ్యేయమది. అందుకని నేను వీటిని ఉపయోగించుకుంటూ ఉంటాను. ఈ ఉపన్యాసాలు, ఈ కార్యక్రమాలు, ఈ పురాణ ప్రవచనాలు, ఈ యజ్ఞాలు, ఇవన్నీ దేనికి అనంటే, ఇవాళ ఇక్కడ ఒక 200 మంది ఉంటే ఇందులో నుంచి ఒక 20 మందైనా తీవ్ర సాధకులు అవుతారా అది చూస్తూ ఉంటాను నేను. ఇక్కడ ఎవరైనా మంచి సాధకులు అయ్యే అవకాశం ఉన్న వాళ్ళు కనిపిస్తున్నదా? వాళ్ళ సూక్ష్మ శరీరాలు ఎట్లా ఉన్నాయి? ఎవరైనా ఉంటే ఆ వాటి లక్షణాలు తెలుస్తాయి. కనుక ఆ మార్గం మొదట్లో చెబుతాను, మీరు జపం చేయండి, మీరు యజ్ఞములు చేయండి, మీరు ధ్యానములు చేయండి, మీరు తపస్సు చేయండి. ఎందుకంటే వాటి వల్ల ముందు భౌతికంగా లౌకికంగా ఉన్న కష్టాలు కొన్ని పోగొట్టుకోవచ్చు. ఆ పోగొట్టుకుంటే దానివల్ల దేవత యందు విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం పెరిగిన వాళ్లలో కొంతమంది అయినా మరొక మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది అక్కడ ఆగిపోతారు. 190 మంది అక్కడ ఆగిపోతారు. మాకు ఈ పని కావాలండి, ఆ పని కావాలండి, అదండి ఇదండి, ఉద్యోగం అండి, వివాహం అండి, సంతానం అండి, ఇవి అడుగుతారు. సహజం, మానవ సహజం. ఎవరికైనా అవసరాలు ఉంటే, అవసరాలు లేనివాడు ఎవడు లేడు. అందులో తప్పు కూడా ఏమి లేదు. దాంట్లో అవసరాలు తీరాలా? అవసరాలు తీరుస్తూ ఈ దేవత అవసరం తీర్చింది, ఈ హోమం చేస్తే ఈ పని వచ్చింది, ఈ జపం చేస్తే ఈ కార్యం సిద్ధించింది అన్నప్పుడు కొంతన్నా దేవత మీద నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం కలిగిన వాళ్లలో కొందరు మరింత ముందు కడతారు, మరింత సాధకులైతారు, మరింతగా తపస్సు చేస్తారు. ఈ మంత్రం చేసి స్వామివారు చెప్పారు, ఇది చేస్తే నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, ఈ దేవత అన్ని పనులు చేసి పెడుతుందన్నమాట, నేను మరింత చేసి నేను కూడా ఇతరులకు ఎందుకు ఉపకరించకూడదు, నాకు కావలసిందది. అటువంటి వాళ్లు తయారు కావాలి. అందుకే మా ఆశ్రమంలో నిరంతరం యజ్ఞాగ్ని వెలుగుతూనే ఉంటుంది. సాధకుల చేత లక్షలు కోట్లు జపం చేయిస్తూ ఉంటాము. 100 మంది వస్తారు, అందులో 10 మంది తీవ్రంగా చేయటం మొదలు పెడతారు. రండి చెయ్యండి, యా మాకు ఇళ్లలో అవకాశాలు లేవండి, మేము అవకాశాలు కల్పిస్తున్నాం ఆశ్రమంలో, మీకు ఇబ్బందులు లేదు, హాయిగా వచ్చి చేసుకోండి, కొత్తాడని రండి, గుంటూరు రండి, అన్ని విధాలైన అవకాశాలు కల్పిస్తాము అని చెప్పి పిలుస్తూ ఉంటాను. అందుకే ఎందరో వచ్చి అతి తీవ్రమైన సాధనలు చేస్తున్నారు, మంచి దివ్యమైన అనుభూతులను పొందుతున్నారు. ఒకటే, 100 ఉపన్యాసాలు చేయలేని పని, 100 పురాణ ప్రవచనాలు చేయలేని పని. ఒక్కసారి ఒక వ్యక్తికి కాస్త అనుభూతి కలిగితే, కళ్ళు మూసుకుంటే కాస్త వెలుగు కనిపిస్తే అంతకంటే సంతృప్తి ఇంకేముంటుంది? అది కావాలా? ఆ మార్గంలో వెళ్ళగా దీంట్లో రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఒక సంప్రదాయం ఉంది, గురువు గారు మంత్రం చెప్తాడు, అయ్యా ఎంత చేయమంటారు అని అడుగుతాడు. మామూలుగా ఏం చెబుతుంటాం, 1 లక్ష చేయి, 10 లక్షలు చేయి, 20 లక్షలు చేయి, అందులో దశాంశం హోమం చేయి, అది చేయి, ఇట్లా చేయని చెబుతుంటాం ఒక దశలో. కొంత దూరం పోయిన తర్వాత ఒక సంప్రదాయంలో గురువు మంత్రం ఇస్తాడు, ఎంత చెయ్యాలి, అసలు జపం చేయొద్దు. మరి జపం చేయొద్దు అంటానికి మంత్రం ఇచ్చింది ఎందుకండి? జపం చేయడానికి కాదు ఇది. మరి ఎట్లా? ఋషులు మంత్రములు విన్నారు, విశ్వామిత్రుడికి గాయత్రి వినిపించింది, మరొక మహర్షికి మరొక మంత్రం వినిపించింది. కనుక నువ్వు ఋషి కావాలంటే ఏం చెయ్యాలా? మంత్రం వినాలే. మంత్రం జపం చేస్తుంటే ఎట్లా వినాలే మంత్రం? మంత్రం వినటం ఏమిటండి, వినిపిస్తుందా? వినిపిస్తుంది. ముందు వినిపిస్తున్నట్లుగా భావించు, భావించగా కొన్నాళ్లకు వినిపిస్తుంది. మంత్రాన్ని వింటున్నట్లు భావించు. భావించడం చేత కాకపోతే కాస్త వాయువు యొక్క సహాయం తీసుకో,
నువ్వు గాలి పీలుస్తున్నావు వదులుతున్నావు, ఆ దాంట్లో ఆ శబ్దాన్ని వింటున్నట్లుగా భావించు. హంసగాయత్రి చేయి కావాలంటే కొన్నాళ్ళు సోహం పై గాలి పైకి వీల్చేటప్పుడు సో, వదిలేటప్పుడు హం హం, సోహం సోహం, హంస 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 వింటున్నట్లను. అది కూడా మళ్ళీ సోహం అని జపం కాదు, సురత శబ్ద యోగము అన్నారు దీన్ని. సురత శబ్ద యోగం చాలా అద్భుతమైనటువంటి రమణీయమైన పేరు. అంటే పరమేశ్వరునిలో నీవు కలిసిపోయేటువంటి యోగం ఇది. శృంగారంలో వాడతారు సురత శబ్దాన్ని, ఇక్కడ ధ్యానంలో వాడుతున్నాడు యోగి. నీవు జీవుడివి, దేవునిలో కలిసిపోవాలా. ఒక ప్రేయసీ ప్రియులు కలిసిపోయినట్లుగా నీవు దేవునితో కలిసిపోవాలా. కలిసిపోవాలంటే ఏం చేయాలి? జపం కాదు, జపం చేస్తే అన్నాళ్ళకు కలవడం సాధ్యం కాదు. దేవుడు అక్కడే ఉంటాడు, నువ్వు ఇక్కడే ఉంటావు.